ఇప్పుడు నెంబర్ 3 లోకి వెళ్ళబోతున్నాము నెంబర్ 3 అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి అది కొంచెం వెళ్ళాము ఇది కొంచెం ఇవ్వండి అంటే దగ్గర దగ్గరగా ఆపుతా ఉండాలి మిషన్ ని దగ్గర దగ్గరగా ఆపుతా ఉండాలి డిజైనర్స్ ఏమైనా స్టిచింగ్ చేసినప్పుడు దగ్గర దగ్గరగా ఆపుతా ఉండాలి ఎలా ఉందో చూశారు కదా ఇలా మీరు ఫ్యాబ్రిక్ మొత్తం మార్క్ చేసుకోండి ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా మీరు మార్కింగ్ చేస్తా మార్క్ చేసుకోండి ఇది స్టిచ్ నంబర్ 3 బేసిక్ మిషన్ నేర్చుకోవడానికి బేసిక్స్ లో స్టిచ్ నంబర్ 3 ఈ నంబర్ 3 అనేది ఏ విధంగా వెళ్తుందో చూడండి ఆపేసాము షిఫ్ట్ చేసాము మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ ఇది ఎన్నిసార్లు మనకు తెలియకుండా ఎన్నిసార్లు లిఫ్టర్ 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 అనడం వల్ల ఓ ఈ పార్ట్ ఏమో ఇలా పైకి ఎత్తాలి ఈ పాదం ఇలా కదులుతుంది అని మిషన్ మీద అనేది మనకి అవగాహన వచ్చేస్తుంది చూడండి అలాగా అలాగా మీరు ఇప్పుడు మాత్రం ఇది స్టిచ్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి ఇక్కడికి చూడకూడదు ఎందుకు చూడకూడదు అంటే మీరు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నారు నేర్చుకునేక ఏం చేస్తారు నేర్చుకునేక మీరు ఏం చేస్తారంటే అటు ఇటు చూస్తూ కూడా పాడుతూ పాడుతూ చక్కగానా ఎంజాయ్ చేస్తూ వర్క్ నే వర్క్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటి మిషన్ అనేది మీ కంట్రోల్ లో ఉంటది ఒకటైతే కరెక్ట్ నేర్చుకునే వరకు మిషన్ చెప్పినట్టు మనం వినాలి నేర్చుకునేక ఏం వినాలి మనం చెప్పినట్టు మిషన్ వినాలి అది ఒకటి నేర్చుకుంటే మీరు మంచి వర్కర్స్ అయిపోతారు మీ కోసం నేను కొత్తగా నేర్చుకునే అవుతుంది అలాగే స్టిచింగ్ చేసి చూపిస్తున్నాను ఇలాగా ప్రతిదీ ఏ విధంగా అయితే మనకి ఉంటారో ఆ కార్నర్ ప్రతి కార్నర్ మీరు మాత్రం ఇలా రెండు కాదు మొత్తం క్లాత్ అంతా నీట్ గా ఆ ఏదైతే మార్కింగ్ మీరు వేయగలిగారో దాని మీద రావాలి ఇలా చూడండి ఇవ్వండి ఎండింగ్ వచ్చాము మిషన్ కంట్రోల్ అనేది దీనివల్ల మీకు తెలుస్తుంది అయితే ఇది కొట్టడానికి మాత్రం బెల్సర్ క్లాత్ నేనైతే ఇక్కడ ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను మీకు ఉంటే గనక ప్యాంట్ క్లాత్ వాడండి ఇన్ కేస్ ప్యాంట్ క్లాత్ లేదనుకోండి పల్చిక క్లాత్ అయితే డబల్ డబల్ వేయండి అంటే డబల్ అంటే ఇలా వేసుకోండి డబల్ డబల్ వేసేసి వాడితే ఆ లోపలికి క్లాత్ వెళ్లకుండా ఉంటుంది కొత్త వాళ్ళు కాబట్టి నెంబర్ 3 అనేది అయింది